హలో, నేను మీ రాకెట్ ప్రసన్న. లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం. కరీంనగర్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. కాట్విక్ ఏర్పాట్లు కొనసాగుతున్న కలకల. నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో 6 ఉగ్రవాదుల హత. ఇకపై మూతపడనున్న అమెరికా ప్రభుత్వం. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అండగా రిలే నిరాహార దీక్షలు. వరుసగా 2 పెరిగిన బంగారం ధర. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. పేటిఎం బ్యాంక్ నిషేధంపై ఆర్బీఐ క్లారిటీ. 2019 గొప్పగా ఆడాలనుకుంటున్న సింధు. యువిని తీసుకోవడం ముంబైకి బలమని తెలిపిన గంగోలీ. సుమంత్ నటించిన ఇదం జగం చిత్రం ఈ నెల 28 విడుదల. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ షూటింగ్ ఈ జనవరిలో పూర్తి కానుందని తెలిపిన చిత్ర యూనిట్. రేవు పార్టీని భగ్నం చేసిన పోలీసులు. సిద్దిపేట డివిజన్ లో నిర్వర్తిక సమ్మె. పేకాట స్థావరంపై దాడి, 8 మంది అరెస్ట్. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్, వృధాగా పోతున్న నీరు. ప్రారంభమైన జీఎస్టీ సమావేశ. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కొండ మురళి. వరంగల్ నీటిలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్. నసీరుద్దీన్ షాకి పాక్ టికెట్ బుక్ చేసిన నవ నిర్మాణ సేన. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్న కేజ్రీవాల్. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని 5 భాషల్లో విడుదల చేయనున్న దర్శకుడు క్రేష్. చంద్రబాబు సారథ్యంలోనే పనిచేస్తామంటున్న మర్చ. తెలంగాణ అసెంబ్లీకి తొలి స్పీకర్ గా పనిచేయడం తన అదృష్టమంటున్న మధుసూదన్ చారి. విశాఖలో ముగిసిన ఐటీఐఆర్ అధ్యయనం. విజృంభిస్తున్న శ్వాసకోశ సమస్యలు. జనవరిలో జయహబీసీ సమావేశాన్ని వాయిదా వేయనట్లు తెలిపిన కాల్వ శ్రీనివాస్. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ సిలబస్ మార్పు. కేజీకి 200 పలుకుతున్న ఎలుక మాంసం. 34% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని మండిపడుతున్న బీసీ సంఘాలు. తెలంగాణలో జన్ధన్ ఖాతాలోకి చేరని పెట్టుబడి సొమ్ము. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.